హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీల్యాబ్స్. ఈరోజు నేను మీకు ఇంకో అన్బాక్సింగ్ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా రెగ్యులర్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించేది హెచ్పి డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3788 సిరీస్ ప్రింటర్. ఇది మీకు కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది ప్రింట్, అండ్ దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రింటర్, కాపీయర్, స్కానర్. సో దీని ప్రింటింగ్ స్పీడ్ వచ్చేసి 8 PPM ఫర్ బ్లాక్ అండ్ వైట్, 5.5 PPM ఫర్ కలర్ ప్రింట్. దీని ప్రింటింగ్ రెజల్యూషన్ వచ్చేసి 1200x1200 DPI, అండ్ ఇది మీకు ప్రింట్అవుట్, యూ కెన్ డూ ది ప్రింట్అవుట్ బై కనెక్టింగ్ టు యువర్ ల్యాప్టాప్ ఆర్ యువర్ కంప్యూటర్ బై USB, ఆర్ యూ కెన్ ఆల్సో గివ్ ది ప్రింట్అవుట్ బై వైఫై. అంటే మీకు వైఫై కనెక్షన్ ఉంటే మీరు ఇది ఎక్కడున్నా కానీ ప్రింట్అవుట్ మీరు మీ ఫోన్లో నుంచి, మీ మొబైల్ ఫోన్లో నుంచి, లేదా మీ ల్యాప్టాప్లో నుంచి మీరు ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. దాన్నే ఈ ప్రింట్ కూడా అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిర్ ప్రింట్, అంటే వైర్లెస్ ల్యాన్ నెట్వర్క్. సో మీకు వైర్లెస్ ల్యాన్ నెట్వర్క్ కనుక ఉంటే మీరు ఎక్కడి నుంచైనా కానీ ఆ నెట్వర్క్లో ఉంటే మీరు ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. సో మెనీ అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి క్యాట్రిజెస్, బ్లాక్ అండ్ వైట్ క్యాట్రిజెస్. అండ్ దిస్ ఇస్ పవర్ పాయింట్, పవర్ ప్లగ్. సో ఈ పవర్ ప్లగ్స్ 2 టైప్స్ ఇచ్చాడు, 1 is 3 pin అండ్ అనదర్ 1 is 2 pin. ఒక్కోసారి కొంతమందికి 3 pin ఉండకపోవచ్చు, అలాంటి టైంలో యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ 2 pin ఆల్సో. దిస్ ఈజ్ USB కనెక్టెడ్ టు ది ప్రింటర్. ఇది చూడండి, ఇది 2 pin పవర్ కనెక్టర్, 2 pin. సో ఇప్పుడు మెయిన్ యూనిట్ చూద్దాము. సో మెయిన్ యూనిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను బయటికి. చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో ప్రింటర్. ఇంత చిన్నగా ఉన్నా కానీ దీని ఫీచర్స్ మాత్రం అదుర్స్, సో మెనీ ఫీచర్స్. అంటే మీకు అడ్వాన్స్డ్ ప్రింటర్ ఫీచర్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో దిస్ ఈజ్ ది డెస్క్ జెట్ ప్రింటర్, హెచ్పి డెస్క్ జెట్. చూడండి చూడడానికి ఎంత అందంగా ఉందో. సో దిస్ కలర్ ఈజ్ రెడ్ కలర్. సో ఇది మీ అరచేతిలో పట్టేస్తుంది అనమాట, జస్ట్ లైక్ దట్. చూడండి, ఇది ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ మై పామ్. ఇక్కడ మీకు ఎల్సిడి ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి బటన్స్ కూడా ఉన్నాయి మీకు. అండ్ దిస్ ఈస్ ది పవర్ బటన్ అండ్ దిస్ ఈస్ ది ట్రే, పేపర్ ట్రే. అండ్ ఇక్కడ మీకు పవర్ సప్లై, పవర్ ప్లగ్ఇన్, అండ్ యూ కెన్ ఆల్సో సీ ది ప్రింటర్ కనెక్టర్, అండ్ దిస్ ఈజ్ బాటన్. ఇక్కడ మీరు చూస్తే ప్రింటర్ జాక్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ఓపెన్ ది సీల్ కవర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వైట్గా ఒక పట్టి మాదిరి ఉన్నది. సో దట్ ఈజ్ లైక్, దాన్ని మనం కాపీయర్కి యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి పేపర్ పెడితే ఆ ట్రేలో నుంచి మీకు పేపర్ బయటకు వస్తుంది. దట్ ఈజ్ యూజ్ ఫర్ కాపీయర్ ఇన్ స్కానింగ్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ పుట్ యువర్ క్యాట్రిజెస్. ఇక్కడ మీకు పేపర్ రెస్టింగ్, అంటే వైట్ పేపర్స్ మీరు అక్కడ ఆ ట్రేలో పెడితే అవి ప్రింట్ అవుతూ బయటికి, ఇప్పుడు నేను చూపించిన పేపర్ ట్రేలో నుంచి బయటకు వచ్చేస్తాయి.
So let's try to fix the cartridges. As good as like a big version of the mobile phone annatundidi, and very lightweight. So idi meer ekkadakante akkada teeskelipovachu. For example, meer schools, I mean colleges lo research work chestunnaru, meek print out kavali anukunte akkada teeskelipoy pettukochu, desk pen pettukoni whatever printouts you want, you can take printouts. And you can also print on photo paper. అంటే మీకు ఏదైనా ఫొటోస్ ఫ్రేమ్ కోసం ప్రింట్ చేయాలనుకుంటే కూడా ఫోటో పేపర్ అనేసి ఒకటి వస్తుంది, అది పెడితే మీకు జిట్టో మీకు ఫోటో స్టూడియోలో మీకు ఎలా వస్తుందో ప్రింట్అవుట్ అలా వచ్చేస్తుంది. సో నా ఇప్పుడు కార్ట్రిజెస్ తీద్దాము. కార్ట్రిజెస్ తీసేసి విల్ ట్రై టు ఫిక్స్ దిస్. This is one of the cartridge, and that is black and white. It is color cartridge. దీనిపైన కూడా సీల్ ఉంటుంది, ఆ సీల్ తీసేసి రెండింటికి సీల్ తీసేయాలి. సో దీనికి మాన్యువల్స్ కూడా ఉంటాయి, ఐ మీన్ హౌ యూ పుట్ ది మాన్యువల్ ఇన్ అవుట్. అండ్ మీరు చూస్తే కనుక దట్స్ హౌ యూ కీప్ ది పేపర్. సో ఇదేంటి అంటే ఇక్కడ మీకు చూపించేది, దిస్ ఈస్ ఫర్ స్కానింగ్. కీప్ ది పేపర్ ఓవర్ దేర్. మీరు ఏదైతే స్కానింగ్ చేయాలనుకుంటున్నారో అది అటువైపు నుంచి పెడితే, ఇప్పుడు నేను ఇటువైపు నుంచి చూపిస్తున్నాను, యాక్చువల్గా అటువైపు నుంచి పెడితే మీకు అది స్కాన్ అయ్యి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది బయటికి. ఈ ప్రింటర్ నేను కువైత్లో కొన్నాను. సో ఈ ప్రింటర్ నేను కొన్న వాల్యూ 14.900 ఫిల్స్, అంటే 14 KD 900 ఫిల్స్. సో ఈ KD ఏంటి, ఫిల్స్ ఏంటి అని అనుకుంటే మీరు నాది ఇంకో వీడియో ఉంది ఎక్స్ప్లెయినింగ్ ది కువైత్ కరెన్సీ. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి, మీకు ఫిల్స్ అండ్ కేడీకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఫిల్స్ అంటే ఏం లేదు, పైసలు అనమాట. సో 14.9 KD, దీని ఇండియన్ వాల్యూ వచ్చేసి అట్ 230 రూపీస్ పర్ కేడీ 3,427 రూపీస్. సో ఈ డివైస్ వాల్యూ ఇండియన్ కరెన్సీలో 3,427 రూపీస్ వితౌట్ ఎనీ ట్యాక్స్. సో ఇప్పుడు నేను కనెక్షన్స్ ఇస్తున్నాను, పవర్ సప్లై కనెక్షన్స్. రికార్డ్ మై యాక్షన్స్ ఓకే, బట్ డోంట్ పుట్ మీ ఇన్ ది ఫ్రేమ్. సో పవర్ సప్లై కనెక్షన్ ఇస్తున్నాను ఇప్పుడు నేను, అండ్ ప్రింటర్ జాక్ కనెక్ట్ చేసి దెన్ ఐ కనెక్ట్ టు మై ల్యాప్టాప్. పుట్ దిస్ ఆల్సో.
So power supply connection is ready and the printer jack kuda pettesamo. Now we'll switch on this printer. So ikkada meeru chustunnaru anni controls anni ikkada untayi, like color print out, black print out, or say black and white, and Wi-Fi connection, web connection. Ante web button nokte meeku mattham deeniki web links anni unnatundi oka ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది క్యాటరేజ్. క్యాటరేజ్ పెట్టాలనుకుంటే మీరు ఇది మెయిన్ ఫ్లాప్ తీయాలి. తీస్తే అది మీకు సెంటర్లోకి వచ్చి ఆగిపోతుంది. సో ఇప్పుడు మీరు క్యాటరేజెస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కలర్ క్యాటరేజ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ క్యాటరేజ్. అది పెట్టిన తర్వాత ఫ్లాప్ ని అలా క్లోజ్ చేసేయండి. దెన్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ప్రింట్ అవుట్ నా. సో ఒక టెస్ట్ ప్రింట్ అవుట్ తీసుకుందాం ఇప్పుడు. సో పేపర్ ట్రేలో పెట్టేసి సో ఇప్పుడు టెస్ట్ ప్రింట్ చేద్దాం ఒకటి. సో ఐ ప్రెస్ ఆన్ నౌ వెబ్ ప్యానల్. సో టెస్ట్ ప్రింట్ ఈస్ రెడీ. సో ఇది కలర్ ప్రింట్ అవుటే, యు కెన్ సీ ది బ్లూ కలర్. సో దిస్ ఈస్ ది మోడల్ and ఇవి controls, different controls, Wi-Fi, web, and color, and black and white. LCD panel కూడా ఉంది, like showing which panel is active. ఇప్పుడు మీరు చూస్తున్నారు కలర్ ప్రింట్ అవుట్ ఇచ్చాను నేను. సో కలర్ క్వాలిటీ చూడడానికి చూస్తున్నారు కదా. సో ఇట్స్ కంప్లీట్గా ఫోటో క్వాలిటీ కలర్ ప్రింట్ అవుట్. బ్యూటిఫుల్ కలర్స్. ఇది మా అబ్బాయిది హోమ్ వర్క్. ఇది లైక్ జంక్ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్ పిట్ అవుట్ తీసుకుని వాళ్ళ స్క్రాప్ బుక్లో పేస్ట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ వన్ మోర్. అండ్ ఇవి మాన్యువల్స్. సో మీకు ఈ ప్రింటర్తో పాటు మాన్యువల్స్ కూడా వస్తాయి, ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అండ్ హౌ టు కనెక్ట్. ఇక్కడ మీరు ఎల్సిడి ప్యానెల్లో చూసిన కంట్రోల్స్ అన్నీ డీటెయిల్డ్గా ఇక్కడ ఈ మాన్యువల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వైఫై, అంటే వైఫై కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది. సో డబ్ల్యూపీఎస్, మీకు మీ దగ్గర రౌటర్ ఉంటే వైఫై రౌటర్, సో యూ నీడ్ టు
change to WPS mode. So WPS ante enti ante, it stands for Wi-Fi protected setup. Okkasari meeru idi WPS connection set chesi pettesukunte, then ee Wi-Fi connect ayina device lanni printer ni use chesukovachu, like laptop or different mobile phones. So friends, ee video meeku nachinatayite like cheyandi, share cheyandi, comments roopamlo mee queries ni telichayandi. I'll see you in my next video. Thank you.